దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? నేను మీరందరూ బాగున్నారని ప్రభునందు నిరీక్షిస్తున్నాను, మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ప్రభు మహాకృపను బట్టి ఈరోజు ఉదయకాలం మీతో ఈ రీతిగా తన వాక్యాన్ని పంచుకోవడానికి ఎన్నికలేని నాకు దేవుడిచ్చిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనం ప్రియులరా, బేతెల్ అలాగే ఏల్ బేతెల్ అనే ఈ రెండు మాటలలో ఉన్నటువంటి, ఈ రెండు మాటలకి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని, ఆ విషయమాన్ని మనం తెలుసుకుందాం. బేతెల్ అనేటువంటి అనుభవం నుండి ఏల్ బేతెల్ అనేటువంటి అనుభవంలోనికి మనందరం వెళ్ళవలసిన అవసరం. దేవుని వెంబడించేవారిగా, ఆరాధించేవారిగా, ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఖచ్చితంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి చూడండి నాతో పాటు 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుదాం. 18వ వచనం నుండి 22వ వచనం వరకు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకమందున పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. మీ కృపచేత నన్ను, నీ ప్రియబిడ్డలైన వారందరినీ క్షేమముగా నీ రెక్కల నీడన భద్రపరిచి ఈ ఉదయకాల సమయమందు జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. చదువుబడిన లేఖనం ద్వారా నాతోనూ, ఈ మాటలు వినుటకు సిద్ధపడుచున్న ప్రియులందరితోనూ నా యేసయ్య, మీరు వాక్యం ద్వారా స్పష్టముగా మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావమును మీరు పొందుకొనమని మా రక్షకుడు, మీ ప్రియమైన కుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చూద్దాం, మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలరా, ఇక్కడ మన కంటికి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతని పేరు యాకోబు. మనందరికీ కూడా తెలుసు, మరి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గొడ్రాలు అని ముద్ర వేయబడినటువంటి ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కాని దేవుడు దర్శించి వారి యొక్క ప్రార్థనను ఆలకించి ఆమె మీద ఉన్నటువంటి ఆ గొడ్రాలు అనబడినటువంటి ఆ ముద్రను లేదా ఆ మచ్చను తొలగించి వేశాడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చుట ద్వారా. మరి ఆమె గర్భఫలమందు ఆమె పొందిన ఆ గర్భఫలం అనేటువంటి ఆ బహుమానంలో ఇద్దరు కుమారులను పొందుకుంది. మనందరికీ తెలుసు వారి పేర్లు ఏషావు, యాకోబు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇద్దరు కుమారులు పొందుకున్నటువంటి ఈ తల్లి, వారి జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఏషావు ఒక వేటగాడిగా, మరి వేటాడుటకు తను వెళ్ళినటువంటి ఆ సందర్భంలో తండ్రి ఎంతగానో, మరి ఆయన వృద్ధుడైపోయాడు ఇస్సాకు, తన బిడ్డలను దీవించాలని చెప్పి తన దేవుడిచ్చినటువంటి కృపను బట్టి కొన్ని ఆశీర్వచనాలు తన పెద్ద కుమారుని ఉద్దేశించి మాట్లాడాలని నిశ్చయించుకొని తన కొడుకుని తనకు ఆహారాన్ని సిద్ధపరచమని, ఏదైనా వేటకు వెళ్ళి ఒక మంచి ఒక జంతువును వేటాడి శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచి పుచ్చుకురమ్మని అడిగితే కొడుకు మరి వేటకు వెళ్ళటం, ఏషావు వచ్చే సమయానికి తల్లి కుయుక్తితో నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. చిన్న కుమారుడి మీద ఉన్న ప్రేమను బట్టి యాకోబుతోటి తన తండ్రి తన అన్నయ్య అయినటువంటి ఏషావుతో మాట్లాడిన ప్రతి మాటని చెప్పి, నువ్వు వెళ్ళు,
తన అన్నకు మీ అన్నకు రావాల్సినటువంటి ఆ దీవెనల ఆశీర్వాదాలను నువ్వు పొందుకో, వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి తండ్రిని మోసపుచ్చే విధంగా మరి జంతువు యొక్క ఆ చర్మమును చొక్కాయిగా తన చేతుల మీద తనని దాహం మీద కప్పి మంచిగా ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన ఒక పశు మాంసాన్ని, అది గొర్రెనో లేదా మేక మాంసాన్ని, ఆ మేకపోతుంది దాన్ని వండి ఆహారాన్ని ఇచ్చి పంపిస్తుందన్నమాట తన చిన్న కుమారుడితో తండ్రి దగ్గరికి. మరి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి తడివి చూస్తూ, అయ్యా మరి తడివి చూస్తుంటేనేమో నీ యొక్క శరీరం అయితే ఏషావులాగా ఉంది కానీ స్వర్మ అయితే యాకోబులాగా ఉంది అని చెప్పి, తండ్రి నేనే అని చెప్పి మరలా ఇతడు తన తండ్రిని నేనే, వచ్చింది యాకోబుని కాదు ఏషావుని అని చెప్పి మరి వృద్ధాప్యమందు అంతగా కనబడనటువంటి తన తండ్రిని మోసపుచ్చినటువంటి వ్యక్తిగా మోసపుచ్చి తన అన్న కావలసిన అన్న పొందుకొనవలసిన ఆ దీవెనలన్నింటిని ఆశీర్వచనాలన్నింటినీ తను పొందుకున్నాడు. ఇప్పుడు మరి తన అన్నకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా తెలిసిద్ది, తెలిసిన తర్వాత నన్ను వదిలిపెట్టడు, ఏదో విధంగా నన్ను చంపాలని చూస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ భయపడుతున్నటువంటి ఇతనికి తల్లి మరలా చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా మీ అన్నయ్య వచ్చిన తర్వాత మీ ఇద్దరికి మధ్యలో గొడవ అయింది, మళ్ళీ మీరిద్దరు కొట్టుకుంటే మా కళ్ళ ముందు వయసులో ఉన్న మేము అన్నతమ్ములై ఉండి మీరు కొట్టుకుంటూ నేను చోడి బతకలేను, తట్టుకోలేను, నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక ఆయన తలపెడతాడు నీ అన్న, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో మా అన్నయ్య దగ్గరికి, లాభాని దగ్గరికి వెళ్ళిపో, అతను పద్దనరాములో ఉన్నాడు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ ఓ వారి కూతురులో లేదంటే అక్కడ ఉన్నటువంటి మన బంధువుల్లో నుండి ఒకరిని పెళ్లి చేసుకో అని చెప్పి తల్లి అక్కడి నుండి యాకోబును పంపించేస్తుంది. అలా అక్కడి నుండి ప్రయాణం వెళ్ళిపోయినటువంటి యాకోబు మార్గ మధ్యంలో ప్రియులారా రాత్రికాల సమయం అయ్యేటప్పటికి తన ప్రయాణాన్ని చాలించి మరి అక్కడ ఒక చోట నిద్రపోతూ తను ఒక తలగడగ తల కింద ఒత్తుకు పెట్టుకుని పడుకున్నటువంటి దిండిలాగా ఒక రాయిని మీద పడుకున్న సందర్భంలో మరి ఒక దర్శనాన్ని చూస్తాడు. అక్కడ ఒక కళని, ఏంటి ఆ కళ అంటే దేవదూతల్లో పైకి మరి భూమి మీద నుండి ఆకాశంలోకి నుచ్చుని వేయబడి ఉంటే ఆ నుచ్చుని మీదకి పైనుండి కిందికి కింద నుండి పైకి దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నటువంటి ఆ కళని తను చూసి వెంటనే ఆ కళలో నుండి లేచి తను గ్రహిస్తాడు, నేను ఒక దర్శనాన్ని చూశాను, ఈ ప్రదేశం సామాన్యమైనది కాదు, ఖచ్చితంగా ఇది దేవుని మందిరంగా ఉండాల్సినటువంటి ప్రదేశం, దేవుని సన్నిధి ఉంది అని చెప్పి ఎంతో భయంతో అక్కడ తను ఒక మృక్కుబడి చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మృక్కుబడి అంటే, నేను వెళ్ళే నా ఈ ప్రయాణంలో నాకు తోడయ్యుండి, నాకు తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చి, నాకు గనక మంచి పని దొరికితే వెళ్ళిన చోట, క్షేమాన్ని నాకు అనుగ్రహిస్తే నువ్వు, ఖచ్చితంగా నేను తలగడగా నిలబెట్టుకున్న ఈ రాయిని ఆ రాయి మీద నూనె పోసంటున్నాడు, ఇది ఇక్కడ నేను నీకు మందిరం కడతాను, అంతేకాదు నేను సంపాదించిన నా సంపాదనలో నీకు దశమ భాగాన్ని పదో వంతు నీకు చెల్లిస్తానని చెప్పి మ్రొక్కుబడి చేసి బయలుదేరిన యాకోబు ప్రిల్లరా తను గమ్యానికి చేరుకున్నప్పుడు ఒక పొలంలో కొంతమంది మంద కాపరులు అక్కడ చూసి ఆ గొర్రెల మంద కాపరులను అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీకు లాభాలు తెలుసా అని చెప్పానంటే వాళ్ళల్లో ఒక అతను అంటున్నాడు కదా, అదిగో దిగో దూరాన నీకు కనబడుతుందే బావి దగ్గర, అక్కడ కనబడుతున్న అమ్మాయి లాభాను చిన్న కూతురు, ఆమె పేరు రాహేలు అని చెప్పిన మరుక్షణం ఆమె దగ్గరికి వెళ్తాడు. పిల్లర అది వాస్తవంగా మందకు ఇంకా నీళ్లు పెట్టే సమయం కాదు, అయితే ఆ సమయంలో మరి ఆమె అక్కడికి వచ్చి మందకు నీళ్లు పెట్టుకుని పెందల కాడ ఇంటికి వెళ్తుందాం అనుకున్న సందర్భంలో ఆమెను చూచి చూడడంతోనే వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుంటూ మాత్రం కదండి తాను ముద్దు పెట్టుకుని అక్కడ ఏడవటం మొదలు పెడతాడు. తనకేం అర్థం కావట్లేదు ఆ అమ్మాయికి, ఇదేంటి ఇప్పుడు ఎవరు తెలియదు ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చాడు తను ముద్దు పెట్టుకున్నాడు తను ఏడ్చి ఆ తర్వాత మాట్లాడుతున్నాడు, నేను నీకు బంధువుణ్ణి, రెబ్కా మా అమ్మ పేరు, మీ నాన్నకి చెల్లవుతుంది అని చెప్పి ఇలా నేను ఇలా నీకు వారసుకు ఇలా భావనవుతాను అని చెప్పి తను అక్కడ ఆ విషయాలన్నీ తనతో పంచుకున్నప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పడం, తన తండ్రి అయినటువంటి లాభాను వచ్చి మరి యాకూబుని ఇంటికి తీసుకువెళ్ళడం. పిల్లరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణలో 2 రోజుల తర్వాత ఇప్పుడు యాకూబు అంటున్నాడు కదా, మాయా నేను ఇక్కడ ఊరికి నీ దగ్గర ఉంటూ తినాలంటే నాకు మనసు ఒప్పట్లేదు, నాకు ఏదన్నా ఒక పని చూడు, నాకు ఒక పనిని కల్పించు, నేను పని చేసుకుంటాను, అంతేకాదు నాకు నువ్వు చిన్న కూతురు అంటే చాలా ఇష్టం, నాకు రాహేల్ని ఇస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరి మామయ్యను అడగటం జరుగుతుంది. అయితే లాభం అంటాడు కదా, ఖచ్చితంగానయ్యా
ఖచ్చితంగా ఇస్తాను చేస్తాను. అయితే ముందుగా ఇదిగో ఒక 7 సంవత్సరాలు ఇదిగో నా మందనే మేపు నా మందనకాయ సరైతే నీవు అనుకున్నట్టుగా నీకు పెళ్లి చేస్తానని చెప్పి మామయ్యైనటువంటి లాభాన్ని ఏం చేస్తాడంటే ప్రియులరా, రాత్రిపూట వివాహం జరిగించి తన కుమార్తె అయినటువంటి పెద్ద కుమార్తె అయినటువంటి లేయాకి ముసుగు వేసి పంపిస్తాడు. ఆ రాత్రి ఆమెను కూడిన తర్వాత పొద్దున్న చూసినటువంటి యాకోబు షాక్ అవుతాడనమాట. ఎందుకంటే తను అడిగిందేమో చిన్న కుమార్తె రాహేల్ని, కానీ అక్కడ మామ ఇచ్చిందేమో పెద్ద కూతురు అనేటువంటి లేయాని. ఈ లేయాకి ఒక బలహీనత ఉంది. ఏంటంటే ఆ బలహీనత శరీరంలో జబ్బు కళ్ళు కలిగిందనమాట. బహుశా తను కంటి చూపు సరిగా ఉండదు, మెల్లకళ్ళు జబ్బు కళ్ళు కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతోంది. అయితే తను కోపడలేడు, ఎందుకంటే తనకు ఇప్పుడు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అతడు తన మామే అక్కడ ఇంటి దగ్గర నుండి పారిపోయి వచ్చాడు కదా మరి ప్రాణాన్ని దక్కించుకోవడానికి. ఇప్పుడు మామయ్యని అడుగుతున్నాడు, మామయ్య మీరు చేసిందేంటి, నన్ను ఎందుకు ఇలా మోసపుచ్చారు. చూడండి ప్రియులారా, తను మోసాన్ని అక్కడ విత్తాడు, ఇక్కడ అదే మోసాన్ని పంటగా కోస్తా ఉన్నాడు. తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు, ఇప్పుడు మామ చేతిలో మోసపోయాడు. ఇప్పుడు మామయ్య అంటున్నాడు కదా, అయ్యా మా ఊరు మొత్తం మీద నువ్వు ఎవరిని అడిగినా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఆచారం ఏంటంటే ఇంట్లో పెద్ద కూతురు ఉండగా పెద్ద కుమార్తెకి పెళ్ళి అవ్వకుండా చిన్న కూతురికి పెళ్ళి చేయకూడదు. అయితే ఏం పోయింది, నువ్వు గనక ఈమె వారం నువ్వు సంపూర్తి చేస్తే నీకు ఖచ్చితంగా నేను మళ్ళీ నా చిన్న కూతురిని కూడా నువ్వే చేసుకుందు. చూడండి ప్రియులరా, ఇప్పటికి 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆహారం దొరికింది, వస్త్రాలు దొరికినాయి, తనకి చక్కగా మంచి షెల్టర్ దొరికింది, నివాసం దొరికింది, ఇప్పుడు భార్య కూడా ఉంది. ఇప్పుడు ఒక్కసారి కూడా తనకి దేవుడికి చేసిన మొక్కుబడి మాత్రం గుర్తురాలేదు. ఏం చేశాడైనా మొక్కుబడి అండి, అక్కడ బేతేల్ అనే పేరు పెట్టాడు, దేవుని మందిరం అన్నాడు. కానీ అక్కడికి తిరిగి వెళ్ళటమే కానీ బలిపీఠం కట్టి ప్రార్థన చేసినటువంటి పరిస్థితే కానీ మనకి కనబడలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నట్లయితే ఇదే మనం పరిశుద్ధ గ్రంథమందు ఆది కాండము 31వ అధ్యాయమందు 41వ వచనమందు ఈ రీతిగా అంటూ ఉన్నాడు కదా. తను అంటున్నాడు చూడండి, ఇది వరకు నీ ఇంటిలో 25 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు నేను కొలివి చేసి తిని, అయినను నువ్వు నా జీతం 10 మారులు మార్చితివే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. చూసారా ప్రియులారా, తను తన మాట ఎలా మాట్లాడుతున్నాడు, తన పరిస్థితిని అంతటినీ చెబుతున్నాడు సొంత మామ చేతిలో. ఏంది 10 సార్లు జీతం మార్చాడంటండి, సామాన్యమైన సంగతి అది? 10 సార్లు జీతం ఇంతని ఇస్తానని చెప్పి 10 సార్లు అది కాదని ఇది ఇది కాదని అది అలా వీళ్ళిద్దరి మధ్య 10 సార్లు జీతం నువ్వు మార్చావు అయినా నేను ఉన్నాను. ఈ 10 సార్లు జీతం మార్చబడుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 14 సంవత్సరాలు కేవలం తాను ప్రేమించిన అమ్మాయి కోసం, ఎవరు రాహేల్ కోసం, ఆమె అందాన్ని చూసి మురిసిపోయి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం 14 సంవత్సరాల పాటు తనకు అసలు దేవుడి గురించి కానీ దేవునికి ఇచ్చిన మాట గురించి కానీ తనకి గుర్తులేదు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న సంగతే, ఈ 14 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా తను మంద నిమిత్తం ఇంకో 6 సంవత్సరాలు ఉన్నాడు. అంటే సంపద కోసం కొంత సంపాదించుకోవడానికి ఆస్తిని 6 సంవత్సరాలు కొలిచేశాడు. మొత్తం 20 సంవత్సరాల పాటు తన జీవితంలో ప్రియులరా దేవునికి చేసిన మొక్కుబడిని చెల్లించాలి అనే ఆలోచన కానీ, దేవుడు నాకు ఇంత మేలు చేశాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు ప్రయాణంలో, నా మార్గ మధ్యంలో నన్ను ఎంతో కాపాడాడు, నాకు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, నేను కోరుకున్నదన్నీ నాకు జరిగినాయి, కాబట్టి కృతజ్ఞతతో ఆయన చేసిన మేలుకు ఉపకారములకు నేను ఆయనను ఆరాధించాలి, బలిపీఠం కట్టి ప్రార్థించాలి అనే ఆలోచన ఎక్కడా కూడా యాకోబుకు వచ్చినట్లుగా మనకు కనపడలా. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే తను ఆ విధంగా తన మామతో మాట్లాడి మామ దగ్గర నుండి బయలుదేరి వచ్చేసిన తర్వాత ప్రియులరా 34వ అధ్యాయంలోనికి వస్తే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది, తన యొక్క ఆ యొక్క ఏదైతే చేసిన ప్రమాణాన్ని నిలుపుకోలేని ఒక స్థితి ఇక్కడ మనకి తన జీవితంలో కనబడిందో, అతడు తప్పిన మాటను బట్టి, అతడు నిర్లక్ష్య ధోరణి చూపించిన ఆ విధానాన్ని బట్టి తన జీవితంలో దేవుని సన్నిధి పట్ల, దేవునికి చేసే ప్రార్థన పట్ల, చేసే ఆరాధన పట్ల, లేదా దేవుడికి తను చేసిన మొక్కుబడి పట్ల తను ఎప్పుడైతే నిర్లక్ష్యంతో ఉన్నాడో
చేస్తున్నాడో, తనను నెరవేర్చలేదో, చేసిన మొక్కుబడిని తను నెరవేర్చుకొనలేదో, దానికి పర్యవసానంగా ప్రతిఫలంగా ప్రియులార తన జీవితంలో ఎంతో ఒక భయంకరమైనటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసా? ఒకనొక దినాన ముప్పై నాలుగో అధ్యాయంలో మనం చూస్తే, లేయా యాకోబునకు కనిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశమునేలిన హివీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి, ఆమెను పట్టుకొని, ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరుడే సహోదరి, చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుందో. కన్న కూతురు, తన కూతురు దీన కొంతమంది చెలికత్తలతో కలిసి ఆ ప్రాంతాన్ని చూడాలని లేదా వారిని చూడాలని నడుచుకుంటూ వెళ్తుంటే బహిరంగంగా ఒక వ్యక్తి చేత బలవంతం చేయబడింది. ఆ ఊరు ప్రాంతపు రాజు అయినటువంటి హమోరు కుమారుడు షెకెము అనేటువంటి వ్యక్తి ఆమెని అక్కడ పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుమార్తె చెరవబడింది, ఆమె బలవంతం చేయబడింది. తను ఎప్పుడైతే తన కుటుంబ గౌరవం ఆ విధంగా తన కుమార్తె యొక్క జీవితం అల్లరిపాలైందో, అప్పుడు ఇతడికి ఏమవుతుందంటే జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు గుర్తొస్తుంది తను చేసిన పాపం ఏంటి, తను చేసినటువంటి దేవుని సన్నిధికి దేవుని నామానికి వ్యతిరేకంగా అవమానకరంగా తను చేసిన ఆ ప్రవర్తన ఏంటనేది తనకు అప్పుడు గుర్తొచ్చి తను అప్పుడు రియలైజ్ అయ్యి తను ఏం చేస్తున్నాడంటే, ప్రియులరా, 35వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే తను చేస్తున్న పని మనకు కనబడుతుంది. 35వ అధ్యాయం ఆది కాండం నేను చదువుతున్నాను చూడండి. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏషావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఇక్కడ చదువుబడిన ఈ మూడు వచనాలలో ఉన్న ఒక సారాంశాన్ని గనక మనం గ్రహించడానికి మనం ఆలోచన చేస్తే, గ్రహిస్తే, తనకు తెలిసే తప్పు చేసిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఏంటా తప్పు అంటే, దేవుడిని, నిజ దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కుటుంబంలో జరుగుతుంది. తన భార్యలు అన్ని దేవతలను ఆరాధించే వారిగా ఉన్నారు, విగ్రహారాధన జరుగుతుంది అక్కడ. నిజమైన దేవుడు, సృష్టించిన దేవుడిని విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజిస్తున్నటువంటి పరిస్థితి తన కళ్ళ ముందు జరుగుతున్న ఒక్కసారి కూడా వారిని అతను మందలించలేదు, గద్దించలేదు, హెచ్చరించలేదు. మీరు చేస్తుంది తప్పు, సృష్టికర్తను విడిచిపెట్టి మీరు సృష్టమును పూజిస్తున్నారని తను గద్దించిన వ్యక్తిగా లేడు. తను ఇప్పుడు అంటున్నాడు ఏమని, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చినటువంటి నా దేవునికి బలిపీఠం కడతానికి వెళ్దాం రమ్మంటున్నాడు. అంటే ప్రియులరా, తనకు తెలుసు ఒకనొకప్పుడు తనకు శ్రమ వచ్చినప్పుడు ఆదుకున్న దేవునికి తను చేసిన మొక్కుబడి అప్పటి వరకు, అంటే మరలా తిరిగి శ్రమ వచ్చే వరకే కూడా తనకి గుర్తు రాలేదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాల్లో చాలామంది ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా, నిజ దేవునిగా నమ్ముకుంటున్నారు. కానీ మొదట్లో వారు నమ్ముకుని ఉంచిన విశ్వాసం, చేసిన ప్రార్థన, ఆ జీవితం, ఆ మంట, ఆ పట్టుదల వారికి చివరి వరకు ఉండట్లేదు. ఎప్పుడు వరకు మరలా దేవుడు గుర్తురాట్లేదు అంటే, మొదట కలిగిన ఆ దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, అట్టి పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మరలా ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏదైనా ఒక శ్రమ, ఒక ఉపద్రవం, మరలా కష్టం, భరించలేని బాధ వచ్చినప్పుడు అప్పుడు వెంటనే దేవుడు గుర్తు వస్తున్నాడు, దేవుని సన్నిధి గుర్తు వస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడే సహోదరి, ఒకవేళ కనుక నువ్వు ఏదైనా ఇలా యాకోబులాగా ఒక మొక్కుబడి నువ్వు చేసుకుని దేవుడు నిన్ను అడగల మొక్కుకోమని, కానీ నువ్వు మొక్కుకున్నావు, చెల్లిస్తానన్నావు, కానీ నువ్వు చెల్లిస్తానన్న మొక్కుబడిని మర్చిపోయి, మొక్కుబడి చెల్లించడం పక్కన పెట్టి నీ లోకానుసారంగా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కోబోతూ ఉన్నావు. ఏదో ఒక విపత్తు నీ కొరకు పొంచి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కసారి మొక్కుకున్నట్టు ఆ మొక్కుబడి చెల్లించకపోతే అది నీకు ఊరవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆవిడ మొదట్లో ఏమైనా పేరు పెట్టాడండి అక్కడ? బేతేల్ అనే పేరు పెట్టాడు. బేతేల్ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా?
టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఇల్లు లేదా దేవుని ఇల్లు, దేవుని మందిరం అని పేరు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నాలుగో వచనం నుండి మనం చూస్తే, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులను ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. అలాగే ఏడో వచనంలో మనం చూస్తే, అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదటిగా తను పెట్టిన పేరేంటండి? బేతేల్, అంటే దేవుని ఇల్లు లేదా దేవుని మందిరం. కానీ ఇప్పుడు మరలా తిరిగి మరొక పేరు పెడుతున్నాడు, ఏల్ బేతేల్. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఇన్ ద టెంపుల్, అంటే దేవుని ఆలయంలో దేవుడు లేదా ఇంటిలో, ఇంటిలో దేవుని ఇంటిలో దేవుడు. అంటే కట్టిన గృహం లేదా మందిరం, ఇంతకు ముందు దేవుని మందిరం అది దేవుని ఇల్లు, కానీ దాని లోపల దేవుడు లేడు, దాని లోపల దేవుడు లేడు. ఇంతకుముందు తన యొక్క జీవితం పేరుకు నామకార్థంగా ఏంటంటే బ్రొక్కుబడి బ్రొక్కుకునే విధంగా ఉంది. నామకార్థంగా ఏదన్నా జరిగితే ఆ దేవా నీకు నేను ఇది ఇస్తానయ్యా, నాకు ఇది జరిగించవు చేస్తాను అంటే నామకార్థంగా మాటలతోనే ఉంది. కానీ ఇప్పుడు క్రియారూపకంగా బలిపీఠం కడుతున్నాడు, పశ్చాత్తాపం చెందుతున్నాడు. తను చేస్తున్న పాపం ఏంటి అర్థమవుతుంది? మొదటిగా తను బలిపీఠాన్ని కట్టడానికి ముందు తను చేస్తున్న పని ఏంటంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి అన్ని దేవతలన్నింటినీ, వారి చెవులకు ఉన్నటువంటి ఆ పోగులన్నింటినీ కూడా తీసుకుని వచ్చి వాటన్నింటినీ పాతి పెట్టేస్తున్నాడు. అంటే వీటి వల్ల ఏ ఉపయోగం లేదు, వీటిని ఆరాధించటం వల్ల, వీటిని పూజించటం వల్ల, వీటి ద్వారా మనకి ఏ విధమైన క్షేమము మేలు జరగదు. మనల్ని ఆరాధించటానికి, మనం ఆరాధించటానికి పూజ్యార్హుడైనటువంటి దేవుడు, యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే ఆయన, మన సృష్టికర్త. ఆయనను ఆరాధించాలి అని గ్రహించిన ఈ వ్యక్తి వాటన్నింటినీ దాచిపెట్టి అక్కడ పేరు పెడుతున్నాడు కదా, మరలా ఏల్ బేతేల్ అని. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు బేతేల్గా ఉంటే సరిపోదు. దేవుని మందిరంగా నేను మందిరం అని చెప్పుకుంటే పేరుకు కాదు, ఆ మందిరంలో దేవుడు ఉంటున్నాడు. ఆయన ఉండటానికి తగిన విధంగా నీ జీవితం, నా జీవితం అని ఆయన మందిరాన్ని, ఆయన ఆయన ఆలయాన్ని నువ్వు కట్టుకుంటున్నావా లేదా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఈ వాక్యం ద్వారా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. యాకోబు జీవితంలో మనం చూస్తున్నట్లుగా తండ్రి, మనం ఎవరము కూడా అట్టి పొరపాటు మనం చేయకూడదు. తను శ్రమ వచ్చినప్పుడు శ్రమ దినాన దేవుడికి మొక్కుకున్నాడు, నేను సంపాదించిన సంపాదనలో దశంభాగం పదో వంతిస్తాను ప్రభువా, నీకు ఇక్కడ మందిరం కడతానయ్యా అన్నాడు. దేవుడు అడిగాడా? కానీ తను అన్నాడు, కానీ ఆ మాట గుర్తులేదు. కేవలం వ్యామోహంలో పడిపోయాడు, ఆ నేత్రాశకు గురైపోయాడు, అందాన్ని చూస్తూ ఆ రాహేల్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో పిల్లరా 14 సంవత్సరాల పాటు గుడ్డివాడైపోయాడు. ఆత్మీయంగా ఏమి గుర్తురాలా? 6 సంవత్సరాలు సంపద కోసం గుడ్డివాడైపోయాడు. దేవుని సన్నిధి గుర్తురాలా? దేవునికి బలిపీఠం కట్టాలా, ప్రార్థించాలా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నేటి దినం నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, డబ్బు 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 అంట, అక్కడ స్థలాలు ఇక్కడ పొలాలు ఏవేవో కొనుక్కుంటా, పనిముట్లు చేయించుకుంటా ఉన్న లే ఆశలతో గనక నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నా దేవుడు, నువ్వు సంపాదించిన సంపాదన, నువ్వు కూడబెట్టిన డబ్బు అంతా, నువ్వు చేయించుకున్న పనిముట్లన్నీ ఎవరికి ఎక్కడికి వెళ్తాయి ఒక్కసారి ఆలోచించావా? నేటి రాత్రి, నేటి ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు నీ జీవితాన్ని నామకార్థంగా దేవుని ఇల్లు, దేవుని బిడ్డని అని చెప్పుకోవటం కాదు, బేతేల్గా కాదు, ఏల్ బేతేల్గా ఉండాలి. నువ్వు నీలో దేవుడు నివసించే విధంగా నిన్ను నీవు పరిశుద్ధతతో, యథార్థతతో నువ్వు కట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం చూస్తే ఇతని యొక్క జీవితం ఎలా ఉందంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వస్తేనే దేవుడు గుర్తు వస్తున్నాడు, శ్రమ లేకపోతే దేవుడు లేడు. భయం లేదు, భక్తి లేదు, అందం డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు ఈ జీవితానికి. కానీ నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే కుటుంబంలో జరగకూడనిది జరిగిందో, తన యొక్క కుమార్తె పబ్లిక్గా బలవంతం చేయబడి చెరచబడిందో, అప్పుడు గ్రహింపొచ్చింది. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వెంబడిస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు అంగీకరించి ప్రభు సన్నిధికి నడుస్తున్న నీవు గనక ఒకవేళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టి వ్యక్తిగా మొట్టమొదటి ఉన్న ఆ ప్రేమ, ఆ పట్టుదల, ఆసక్తి, ఆ ప్రార్థన జీవితం ఇప్పుడు లేకుండా గనక నువ్వు లోకంలో కలిసిపోయి ఉంటే, ఇటువంటి పరిస్థితి నీ జీవితంలో రాకముందే, ఇటువంటి ఉగ్రత నీ జీవితంలో దేవుడు చూపించకముందే, ఇప్పుడైనా నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు, ప్రభు సన్నిధిలో అయా నామకార్థంగా కాదయ్యా ఇక నుంచి
నడిపించిన తండ్రి, నా జీవితంలో నా ఇంటిలో తండ్రి ఏల్ బేతెల్గా నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నా. నాలో నివసించు ప్రభువా, నాలోకి రా తండ్రి, నన్ను నడిపించయ్యా, నా కుటుంబానికి యజమానిగా ఉండు ప్రభువా, నా జీవితానికి నా నావకి చొక్కానిగా ఉండయ్యా అని చెప్పి నువ్వు నిన్ను నువ్వు హృదయపూర్వకంగా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయనకు సమర్పించుకుని నీవు ఈ జీవితమందు ఈ కాలమందు మనం నేటి దినాల్లో చూస్తూ ఉన్నట్లయితే చాలామంది నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. పేరుకే మా తాత ముత్తాతల నుండి మేము ప్రభువు నమ్ముకున్న బిడ్డమంటున్నారు, కానీ వారి జీవితాల్లో దేవుని కలిగిన వారిగా వారి మాటలు ఉండట్లేదు, వారి క్రియలు ఉండట్లేదు, వారి ఆలోచనలు వారి ప్రవర్తన ఉండట్లేదు. నామకార్థంగా ఉండొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. నీవు నేను మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుని సేవకులుగా పిలువబడుతున్న మనం, లేదంటే దేవుని పరిచారకులుగా పిలువబడుతున్న మనం దేవుని వాక్యానుసారంగా జీవించే వారిగా ఉందాం. మనం బేతెల్ అనే పేరుకు కాదు, ఒకవేళ నువ్వు సంపాదించే సంపాదనలో నువ్వు చెల్లించే ఆ పదవ భాగం కాదు దేవునికి కావాల్సింది, నీ జీవితం మొదలు కావాలి నీ జీవితాన్ని. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, నువ్వు ఆయన ఆలయం అంట, నువ్వు దేవుని మందిరము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అని కొరింథీ సంఘంతో అపొస్తలుడైన పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:16 నేడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు ప్రశ్న, మరి నువ్వు దేవుని ఆలయమని ఉన్నావని నువ్వు నిజంగా ఎరిగితే, నీ జీవితమే ఆయన ఆలయమని నువ్వు ఎరిగిన దానివైతే బేతెల్గా కాదు ఏల్ బేతెల్గా ప్రభు కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుని బలిపీఠమును తిరిగి కట్టి ప్రార్థన జీవితాన్ని కట్టుకుని ఎక్కడైతే పడిపోయావు అక్కడ నిన్ను నువ్వు సరిచేసుకుని పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపం చెంది ప్రభు కొరకు జీవించు. నీ కుటుంబాన్ని అటు విధంగా నడిపించుకో. అటు కృప అటు జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దయచేయాలని ఆశతో నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరూ వినికిటిలో దీవించి ఆశీర్వదింపజేయునుగాక. ఆమెన్. దయచేసి తలవంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ప్రభా ప్రకటింపబడిన ఈ వాక్యానుసారంగా నేను నా కుటుంబము ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉండటానికి సహాయం చేయండి. లోకానుసారంగా నాయన పేరుకు నోటి మాటతో కాకుండా ప్రభా మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ నాయన తండ్రి ఈ లోక సంబంధమైన క్రియలతో కనుక ఉంటే అయ్యా యాకోబులాగా నాయన ప్రభు ఒకవేళ మొరుక్కుని తండ్రి ఆ మొరుక్కుబడి చెల్లించకుండా తండ్రి మమ్మల్ని మేము నీ కొరకు ప్రతిష్ఠించుకోకుండా అయ్యా నామకర్ధ భక్తులుగా ఉంటే కృపతో క్షమించి నీ బిడ్డలనైనా పశ్చాత్తాపం చెందుతున్న బిడ్డలుంటే ఆ బిడ్డలను దర్శించండి, పాపక్షమాపణ అనుగ్రహించండి, పడిపోయిన వారి బలిపటాలను తిరిగి మరల వారు కట్టుకుని ఏల్ బేతేల్గా వారు అందరూ నీ కొరకు జీవించడానికి తగిన బుద్ధి జ్ఞానమునిచ్చి ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీరు ఆకలి ఆలస్యమైతే మరొకసారి మేము ఈ రీతిగా నిన్న మహింపరచడానికి నీ జీవ మాటలు వినడానికి సహాయం చేయమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. వీఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ యూ. మీ అందరి యొక్క అమూల్యమైన ప్రార్థనలకు మీకు హృదయపూర్వక మన వందనాలు. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏ విధమైన ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి మీకు డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.